అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ ఛానల్ను బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను తర్వాత చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. చాలామంది విద్యార్థులు జేఈ మెయిన్స్ రాసిన తర్వాత తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు, ఆశించిన స్కోర్లు రాలేదని. ఇది ఏదో కొద్ది మందిలలో కాదు, జేఈ మెయిన్స్ రాసినటువంటి 90-95% మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఇదే విధమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది, అసలు ఎందుకు జేఈ మెయిన్స్లో ఇలా జరిగింది, మా బాబు బాగా చదువుతాడు అయినా కూడా ఆశించిన మార్కులు రాలేదు అని అనుకుంటారు. దీని మీద కారణాలను, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి అనే విషయం మీద ఉండేటువంటి పరిష్కారాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, దానివల్ల ఎక్కువ మందికి వీడియో చేరుతుంది. నిజానికి జేఈ మెయిన్స్ యొక్క ఎగ్జామ్ యొక్క స్వభావాన్ని గురించి కాస్త తెలిసి ఉండాలి మనకు. మీరు చాలామంది పిల్లలు కాలేజ్ రాసినప్పుడు కాస్త ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి, దానికంటే తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి ఇక్కడ. దీని కారణం ఏంటంటే కాలేజీలో పెట్టేటువంటి ఎగ్జామ్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీటెడ్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో ఒక టెక్స్ట్ బుక్స్ని తీసుకుంటారు, లేదా పాత పేపర్ల నుంచి తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్లో టీచ్ చేసినటువంటి వాటి నుంచి తీసుకుంటారు. కొత్తగా క్వశ్చన్స్ క్రియేట్ చేయడం 99% కాలేజీల్లో జరగదు. సో ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్సే, ప్రాక్టీస్ చేసిన మోడల్సే ఎగ్జామ్లో రావడం వల్ల అడ్వాంటేజ్ తోటే ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. జేఈ మెయిన్స్లో 90-95% క్వశ్చన్స్ కొత్తవి, ఇదివరకు ప్రాక్టీస్ చేయనివి. దానిలో కొన్ని కొత్త మోడల్స్ ఉంటాయి, కొన్ని చేసిన క్వశ్చన్స్ కూడా కొన్ని రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మనం కాలేజీలో వచ్చిన స్థాయిలో జేఈ మెయిన్స్ మార్కులు రావడము సాధ్యం కాదు ఎక్కువ మందికి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే చాలామంది తీవ్ర ఒత్తిడిలో అవుతుంటారు, ప్రెజర్తో రాస్తుంటారు దీన్ని. సో అది కూడా సహజమైనటువంటి తెలివితేటలు వాడబడవు. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే జేఈ మెయిన్స్ అనేది కేవలం ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ కాకుండా వాళ్ళకుండే సహజ సిద్ధమైనటువంటి ఇంజనీరింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది. అంటే ఒక ఇంజనీర్కు ఎలాంటి సామర్థ్యాలు, ఎలాంటి లాజిక్ ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, ఎలాంటి క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఎలాంటి అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నది టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఆ సామర్థ్యాలు మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ మనకు అర్థమవుతుంది, మనకి సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఆ సామర్థ్యం అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. 10-12 లక్షల మంది మొత్తంగా అప్లై చేస్తే అన్ని స్లాట్స్ కలిపి, దానిలో కొద్ది మంది మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుంది. సామర్థ్యానికి అనుగుణంగా వస్తుంది. ఇది సబ్జెక్టు పరీక్ష కాదు, ఇది మెమరీ పరీక్ష కాదు, ఇది అకాడమిక్ టెస్టింగ్ కాదు, ఇది ఆప్టిట్యూడ్ టెస్టింగ్. సామర్థ్య పరీక్ష కూడా ఎంపీసీ సబ్జెక్ట్సే కావచ్చు, కాబట్టి సామర్థ్యాన్ని పరీక్షించేది. కాబట్టి మనకు ఇన్నేట్గా అంతర్గతంగా ఉండేటువంటి సామర్థ్యాలను బట్టి మనకు వచ్చేటువంటి స్కోర్ ఆధారపడుతుంది. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత సిన్సియర్గా ప్రయత్నించినా కూడా మీరు ఆశించిన స్కోర్ రాకపోవచ్చు. ఇలాంటి కొన్ని కారణాలు ఉంటాయి దానికి. కొన్ని సందర్భాల్లో మీ పేపర్లో లాస్ట్ టైం కంటే ఈ పేపర్ కాస్త డిఫికల్ట్ ఉన్నట్టుగా మనకు అంచనా ఉంది స్థూలంగా. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎక్కువ డిఫికల్ట్ ఉంది, చాలా లెంగ్తీ ఉంది అంటున్నారు. కాబట్టి లాస్ట్ టైం కంటే ఈసారి తక్కువ మార్కులు వచ్చినా కూడా మంచి పర్సంటైల్ రావడానికి అవకాశం ఉంది అనేది నా యొక్క పరిశీలన. సరే, ఇప్పుడు జేఈ మెయిన్స్ తక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలనేది చాలామందికి ఉండేటువంటి సందిగ్ధం. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే అతిగా ప్రెజర్ పెట్టడం వల్ల కూడా పిల్లలు సరిగ్గా రాయలేకపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి తక్కువ మార్కులు వచ్చిన తర్వాత అనే విషయం ఒక 3-4 పరిష్కారాలు ఇస్తాను. చివరి వరకు వీడియో చూడండి. మిత్రులారా, జేఈ మెయిన్స్ మాత్రమే ఏకైక పరీక్ష కాదు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావడం కోసం, మంచి ప్లేస్మెంట్ రావడం కోసం ఇంజనీరింగ్ తర్వాత. సో అది ఈ స్లాట్లో సరిగ్గా రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ స్లాట్లో 3 నెలల సమయం ఉంది. కాబట్టి నెక్స్ట్ స్లాట్లో కూడా కనీసం 2.5 నెలల సమయం ఉంది, నెక్స్ట్ స్లాట్లో కూడా మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. అది మొదటి విషయం. రెండవది, జేఈ మెయిన్స్లో సాధారణ మార్కులు వచ్చి అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన ఎగ్జాంపుల్స్ అనేకం ఉన్నాయి. జేఈ మెయిన్సే వస్తుంటే వస్తేనే
అడ్వాన్స్ వస్తుంది, అడ్వాన్స్ ఇంకా కష్టం, జేఈ మెయిన్సే రాలేదు, ఇంకా అడ్వాన్స్ ఎక్కడ వస్తుంది అభిప్రాయం సరైనటువంటిది కాదు. నా దగ్గర మిత్రునికి వాళ్ళ కొడుకు జేఈ మెయిన్స్ సమ్ 20,000 ప్రాంతంలో 18,000 ప్రాంతంలో ర్యాంక్ వస్తే అడ్వాన్స్ 3,000 ర్యాంక్ వచ్చింది. 3,000 కాదు సార్, 5,000 పై చీలికి వచ్చింది. ఇప్పుడు ఐఐటి మండలిలో చేస్తున్నాడు. అట్లా అనేకమైన వాళ్ళు ఉన్నాయి ప్రభు. జేఈ మెయిన్స్ ఇంకొక మిత్రుని కొడుకు 450 వచ్చింది, అడ్వాన్సులు సుమారు 10,000 వచ్చింది, సీటు కూడా రాలేదు. ఇంకొక నా మిత్రుని వాళ్ళ బాబుకు జేఈ మెయిన్స్లో 2,500 ర్యాంక్ వచ్చింది. 10 సంవత్సరాలకు ముందు చెప్తున్నా, 2,500 వచ్చింది, అడ్వాన్స్ ఫీక్స్ క్వాలిఫై కాలేదు. కాబట్టి అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి జేఈ మెయిన్సే సరిగా రాలేదు, అడ్వాన్స్ రాదనేటువంటి అభిప్రాయం తప్పు. ఇది రెండవ విషయం. మూడవ విషయము, మనం కొంతమంది క్రికెటర్లను చూస్తుంటాం. ఆ క్రికెటర్లు ఏంటంటే కొన్ని పిచ్ల మీద బాగా ఆడతారు, మరికొన్ని పిచ్ల మీద ఆడలేరు. కొంతమంది ఇండియన్ సబ్ కాంటినెంట్ పిచ్ల మీద చాలా బాగా ఆడుతుంటారు, అదే ఆస్ట్రేలియా పిచ్లో మరొక పిచ్లో సరిగా ఆడలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారు, ఫాస్ట్ సరిగా ఆడరు. కొంత ఫాస్ట్ బాగా ఆడతారు, స్పిన్ బౌలింగ్ సరిగా ఆడలేరు. అంటే కొంతమంది బ్యాట్స్మెన్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్లో, ప్రత్యేకమైన పిచ్ల మీద, ప్రత్యేకమైనటువంటి బౌలింగ్లో చాలా బాగా ఆడగలుగుతారు, కానీ అన్ని రకాల పిచ్ల మీద అన్ని రకాల బౌలర్స్ సరిగ్గా ఎదుర్కోలేరు. ఇట్లాంటి బ్యాట్స్మెన్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, దేశంలో అనేక మంది ఉన్నారు. అట్లనే స్టూడెంట్స్ కూడా కొన్ని రకాల ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు, కొన్ని రకాల ఎగ్జామ్స్ బాగా రాయలేరు. మీకు ఉదాహరణ వివరిస్తాను. ఒక స్టూడెంట్కు చాలా హై ఐక్యూ ఉంది. సో అటువంటి స్టూడెంట్స్ అడ్వాన్స్లో చాలా బాగా చేయగలుగుతాడు, మెయిన్స్లో ఓమోస్తగా చేస్తుండొచ్చు, అడ్వాన్స్ స్థాయిలో పెర్ఫామ్ చేయకపోవచ్చు. లోయర్ ఎగ్జామ్స్లో, లోయర్ ఉండేటువంటి ఎగ్జామ్, లోయర్ అంటే తక్కువ స్థాయి అని కాదు, కాస్త ఈజీగా ఉండే ఎగ్జామ్స్లో పెద్దగా పెర్ఫామ్ చేయకపోవచ్చు. కాబట్టి ఆ ఎగ్జామినేషన్ యొక్క స్థాయికి సూటబుల్ ఐక్యూ అనేది ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మెయిన్స్ చాలామంది, కొన్ని ఎగ్జామ్స్ చెప్తాను, మెయిన్స్ రాలేదు, అడ్వాన్స్ రాలేదు, బిట్స్ రాలేదు, మా మేనల్లుడికే వీటి ఏవి కూడా సరిగా రాలేదు, కానీ విట్ వేలూరులో విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, విట్ ఈ మంచి ఎగ్జామ్ స్కోర్ వచ్చింది, విట్ వేలూరులో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. చాలామందికి ఎన్ఐటి సీట్లు ఓ మోస్తరు అన్నిటి వచ్చిన వాళ్ళకి కూడా విట్ రాలేదు. మరి ఎన్ఐటి వచ్చింది విట్ రాలేదు అంటే వేస్ట్ అని చెప్పలేము. ఇవి ఏవి రాకుండా విట్ వచ్చింది కాబట్టి కూడా వేస్ట్ అని చెప్పలేము. అంటే ఆ ఎగ్జామ్ సూట్ అయింది. నాకు ఇంకొక మిత్రుని కొడుకు మెయిన్స్ ఏమీ సరిగా రాలేదు, అమృతలో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, మేబీ 450-500 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ అమృతలో. అమృత బెంగళూరులో చేస్తున్నాడు, అతను కోయంబత్తూర్ కూడా వచ్చింది, బెంగళూరులో చేస్తున్నాడు. ఇంకొక మిత్రునికి ఏమీ రాలేదు, అడ్వాన్స్ వచ్చింది, ఐటి ఖరగ్పూర్లో చేశాడు. సో మిగతా 80,000 ర్యాంక్ మెయిన్స్. అట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా బాబుకు ఐఐటి వచ్చింది, ఐఐటి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు, కానీ మీకు అమృతలో కోయంబత్తూర్లో సీట్ రాలేదు రాస్తే. కాబట్టి ఒక్కొక్క ఎగ్జామ్, ఒక్కొక్క వేవ్లు ఎందుకు సూట్ అవుతుంది, ఈ విషయాన్ని చాలామంది దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది మెయిన్స్ అడ్వాన్స్ బాగా వచ్చిన వాళ్ళకి ఎంసెట్ సరిగా రాలేదు. కాబట్టి ఒక ఎగ్జామ్లో సక్సెస్ కాకుండా మరేవి కూడా సక్సెస్ కావడం చెప్పలేము. చాలామందికి ఐఐటి రాని వాళ్ళు, మెయిన్స్లో కూడా సరిగా రాని వాళ్ళు, అంటే మంచి ఎన్ఐటీలో కంప్యూటర్స్ రాని వాళ్ళకి బిట్స్ వచ్చింది. చాలామందికి ఐఐటి వచ్చిన వాళ్ళకు బిట్స్ కంప్యూటర్స్ రాలేదు. కాబట్టి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒక జనరల్గా నిర్ధారించలేరు మిత్రులారా. కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి, కాన్ఫిడెన్స్ చేయకండి, పదే పదే ప్రెజర్ పెట్టకండి, మీరు బాధపడకండి, పదే పదే వాటి గురించి అడగకండి. చాలా ఎంత రిలాక్స్గా ఉంటే అంత బాగా పెర్ఫామ్ చేస్తారు, ఎంత ప్రెజర్ ఉంటే అంత పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ప్రశాంతమైన మనసు, చాలా నిర్మలమైనటువంటి చిత్తం ద్వారానే మన యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టాలి తప్ప గమ్యం మీద కాదు. కాబట్టి టెండూల్కర్ అనేవాళ్ళు, మీరు 10,000 రన్లు పూర్తి చేస్తారని టెండూల్కర్ క్రికెట్లోకి తొలి రోజులు విలేకరు అడిగితే నాకు అదంతా సంబంధం లేదు, నేను ఈ మ్యాచ్ బాగా ఆడడమే నా లక్ష్యము, ప్రతి మ్యాచ్ బాగా ఆడుకుంటే కావాల్సిన లక్ష్యాలు అవే నెరవేరుతాయి, మనం మీరు 10,000 కోసం ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేవాడు. అట్లనే ప్రతి మ్యాచ్ మీద, ప్రతి బాల్ మీద ఫోకస్ చేయడం వల్ల టెండూల్కర్ ఆ స్థితికి చేరగలిగాడు. ధోనిని కూడా అడిగారు, మీరు ఇంత కూల్గా ఎట్లా ఉంటారంటే, నేను ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాను, నేను గమ్యం మీద ఫోకస్ చేయను. కాబట్టి ప్రాసెస్ మీద ఫోకస్ చేయనియండి,
ప్రతి క్షణాన్ని ఉపయోగించండి, ప్రశాంతత చదువుకోనియండి, కాస్త రిలాక్స్ అయితే మీరు ఫ్రస్ట్రేట్ కాకండి. మీకు ఇప్పుడే సరి రాలేదు, మళ్ళీ ఎందుకు సినిమా చూస్తున్నావు, మళ్ళీ ఎందుకు ఆడుకుంటున్నావు, అవన్నీ అవసరం. ఆటలు, పాటలు, మ్యూజిక్, విశ్రాంతి అవసరం. ఒక్కొక్క మనసుతో ఒక తీరు ఉంటుంది. ఒకరు 15 గంటలు పనిచేసేటువంటి సామర్థ్యం ఉంటుంది, ఒకరికి 6-8 గంటలకు మించి చేయలేరు. వాళ్ళ వాళ్ళ హ్యూమన్ లిమిట్, మానవ పరిధి ఉంటుంది. కాబట్టి వాటిని మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. కానీ అనవసరమైనటువంటి ఒత్తిడి కలిగేయండి, చాలా ప్రశాంతంగా ఉంచండి. మన స్థాయికి, అర్హతకు, మనకు ఉండే ఫేట్ విధికి బట్టి మనకు ఫలితం వస్తుంది తప్ప, మనము ఆవేదన పడినంత మాత్రాన, మనకు ఆరాటం ఉన్నంత మాత్రాన ఫలితం రాదు. చాలా సందర్భంలో రివర్స్ ఫలితం వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉంచండి. మీ పిల్లలు డెఫినెట్గా ఏదో ఎగ్జామ్లో మంచి ప్రతిభ సాధిస్తారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.